జోగులాం గద్వాల్ జిల్లా ఆలంపూర్ పట్టణంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని ఆలంపూర్ పట్టణంలో ప్రభుత్వ వ్యాపార సహకార సంఘం ఆలంపూర్ క్యాతూరు ఉండవేలి మండల కేంద్రాలలో ప్రారంభించారు. గౌరవనీయ శాసన సభ్యులు విఎం అబ్రహాం రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ముందుకు మొక్కల పంట వద్దు అనుకున్న రైతులు మొక్కజొన్న వేశారు అని వారికి నష్టం కలిగించవద్దని దళారులకు తక్కువ ధరకు అమ్మి నష్టపోతున్నారని ఉద్దేశంతో మద్దతు ధర 1850 రూపాయలుగా నిర్ణయించి పిఎస్సిఎస్ కేంద్రాల ద్వారా మార్క్ఫెడ్ వారి ఆధ్వర్యంలో తేమ 14% వ్యర్థాలు లేకుండా కొనుగోలు చేస్తున్నారని అకాల వర్షంతో నష్టపోయారని పండిన పంటల మొత్తం ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేయాలని సంకల్పంతో ఉన్నారని రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ రైతుల పక్షాన నిలబడ్డ ఏకైక సీఎం కేసీఆర్ అని రైతులు కూడా సహకరించి పంటలు బాగా ఆరబెట్టి వ్యవసాయ అధికారులు సమన్వయం చేసుకుని కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎమ్మెల్యే విఎం అబ్రహాం తెలిపారు. చేస్తే కూడా తండ్రి క్షమిస్తాడు. చాలా మంది రైతులు వేసినారు. వేసిన తర్వాత అది రైతు బంధు రాదనుకోవడం కొంతమంది వాళ్ళ పేర్లు నమోదు కూడా చేసుకోలేదు. అయితే ఈ విషయంలో రైతులు ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్పినారు వేయకండి అని. ఆయన కూడా వేసినారు. వేసిన తర్వాత మరి ఎట్లా మా పరిస్థితి అంటే ఇప్పుడు కొడుకు తప్పు చేస్తే కూడా తండ్రి క్షమిస్తాడు ప్రేమతో అభిమానంతో. మా ముఖ్యమంత్రి గారు కూడా రైతుల మీద ప్రేమ. అరే పాపం చెప్తే కూడా వేసుకున్నారు నష్టపోకూడదు అని చెప్పి ఎవరైతే వేసుకున్నారో వాళ్ళ పేర్లందరినీ నమోదు చేయమని అగ్రికల్చర్ ఆఫీసర్స్కు డిపార్ట్మెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. ఇప్పుడు బయట కొనేది 1400 కంటే ఎక్కువేం లేదు కానీ 1850 రూపాయలు పర్ క్వింటాల్.